హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు నేను మీకు అశోక్ వాళ్ళ కంపెనీ మాకు అలాట్ చేసిన గెస్ట్ హౌస్ చూపించాలనుకుంటున్నాను. సో ఇండియా వచ్చే ముందు, ఒక ఫ్యూ డేస్ ముందు మేము మా హౌస్ నుంచి అది వేకేట్ చేసి గెస్ట్ హౌస్కి రావడం జరిగిందనమాట. సో అది మీకు చూపించాలని చెప్పి వీడియో తీస్తున్నాను. మీరు ఆల్రెడీ థంబ్నైల్ అయితే చూసుంటారు. సర్ప్రైజ్ విజిట్ టు ఇండియా వీడియో కూడా ఈ పాటికి మీరు చూసే ఉంటారు. సో చూడకపోతే మన ఛానల్లో ఉంటుంది, ఒక్కసారి వెళ్ళి చూడండి. అలాగే ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇండియా వచ్చినా కూడా మన వీడియోస్ అనేవి, వ్లాగ్స్ అనేవి, మినీ వ్లాగ్స్, షార్ట్స్ అన్నీ కూడా కంటిన్యూ అవుతాయి. సో ఇక్కడైతే మీరు అవన్నీ చూడాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇది వచ్చేసి ప్లాటినం రెసిడెన్సీ అనమాట, మెయిన్ గేట్. సో ఇప్పుడే లోపలికి ఎంటర్ అవుతున్నాం. సో స్టార్టింగ్ నుంచి మీరు చూస్తే చాలా బాగుంటుంది. సో ప్లాంట్స్ అయితే మనకి చిన్నప్పటి నుంచి కనిపించే ప్రతి మొక్క ఇక్కడ కనిపిస్తుంది అనమాట. అండ్ ఎంట్రన్స్లో ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే, ఫస్ట్ ఆ మొక్కలు కూడా అదే షేప్లో, ఏ బ్లాక్ ప్లాటినం ఏబిసిడి ఉంటాయి అనమాట, మనకిచ్చింది ఏ బ్లాక్లో. సో చూసారా ఏ షేప్ ఎంత నీట్గా పెట్టారో మొక్కలతో. సో ఇంకో వైపు చూస్తే వైట్ రోజెస్ కనిపించే, తర్వాత గడ్డి పూలు అండి, అవి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి కదా చూడడానికి. ఆ తర్వాత పింక్ ఫ్లవర్స్, మొత్తం రోడ్లన్నీ కూడా ఈ ఫ్లవర్స్ అయితే మనకి కనిపిస్తూనే ఉంటాయి. ఆ తర్వాత చూస్తే పక్కన వేప చెట్టు కూడా ఉందన్నమాట, ఒకవేళ బ్రష్ మర్చిపోయినా పర్వాలేదు అనిపించింది వేప చెట్టు చూసాగా. ఆ తర్వాత ఇంకా చాలా ఫ్లవర్స్ ఉన్నాయి. మందారం అయితే ఇంకా చెప్పక్కర్లేదు, మన వీడియో కూడా ఉంటుంది మాల్దీవ్స్లో మందారం అని, నేను మార్నింగ్ వాక్కి వెళ్ళినప్పుడు చేసిన వీడియో, అది కూడా చూసేయండి ఒకవేళ చూడకపోతే. ఆ తర్వాత తులసి మొక్క అండి, నేను ఎప్పుడు చిన్న చిన్న ఆకులే చూసాను తులసిలో, ఎంత పెద్ద ఆకులు అయితే నేను చూడలేదు. సో చాలా ఫ్లవర్స్ ఉన్నాయి. అండ్ పూజ చేసుకోవడానికి పనికొచ్చే ప్రతి ఫ్లవర్ కూడా ఇక్కడ కనిపిస్తుంది నాకు, వైట్ ఫ్లవర్స్ ఇవన్నీ కూడా చూడడానికైతే చాలా బాగుంది. ఇది ఎంట్రన్స్ మాత్రమే, ఇంకా లోపలికి వెళ్తే ఇంకా బాగుంటుంది అనమాట. అందుకే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో లోపలికి ఎంటర్ అయ్యాక ప్లాంట్స్ అన్నీ దాటుకొని వచ్చాక ఫస్ట్ వ్యూ వచ్చేసి స్విమ్మింగ్ పూల్ వ్యూ అనమాట కిందన. సో ఫస్ట్ అయితే కిడ్స్ పూల్ ఇది, వాటర్ అయితే చాలా చల్లగా ఉన్నాయండి, ఎందుకంటే పైనుంచి వర్షం పడుతుంది. మేము ఎప్పుడు వీడియో స్టార్ట్ చేసినా వర్షమే పడుతుంది, ఏంటో తెలియదు మరి. సో తర్వాత పక్కనే పెద్దవాళ్ళ పూల్ కూడా ఉందన్నమాట. సో నైట్ వచ్చాం మేము యాక్చువల్గా. సో నైట్ వచ్చేసరికి 12:30 అలా అయ్యిందనమాట. సో మార్నింగ్ ఫ్రైడే, సో అశోక్ ఎలాగో హాలిడే, సో స్విమ్ చేద్దామని చెప్పి అశోక్ అయితే ఫస్ట్ స్విమ్ చేసేద్దాం తర్వాత వీడియో తీసుకుందాం అని చెప్పాను అనమాట. సో నేనైతే వదలను కదా, ఎలాగో ఫస్ట్ నా వీడియో అవ్వాలి తర్వాతే స్విమ్మింగ్ అని చెప్పి పెట్టానమాట, ఇంకా తప్పదన్నట్టు. సో తనే వీడియో పట్టుకొని, కెమెరా పట్టుకొని చూపిస్తున్నారు. ఆ పైన కనిపిస్తుంది అది జిమ్. సో ఈరోజు అయితే హాలిడే ఉంటుంది, ఎందుకంటే ఫ్రైడే. ఇక్కడ టైమింగ్స్ మీకు అందరికీ చాలాసార్లు చెప్పాను నేను. సో ఈ వ్యూ అయితే అదిరిపోయింది అనమాట, హ్యాపీగా చక్కగా. నేను ఇక్కడ థంబ్నైల్ కోసం పిక్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాను, సో అదే వీడియోలో కూడా ఇంక్లూడ్ చేసేసాను. సో ఈ ప్లాటినం ఏ బ్లాక్లో మాకు అలాట్ చేసింది 3rd ఫ్లోర్ అనమాట. సో ఈ ఆ ఫ్లోర్కి వెళ్ళాలంటే సో లిఫ్ట్లో వెళ్ళాలి. సో వెళ్ళిపోదాం, వచ్చేయండి. సో దీనికి చాలా ఉంటాయన్నమాట సెక్యూరిటీ చెకప్స్ అవి ఇవి అన్నీ. సో లాక్ అయితే ఫస్ట్ ఓపెన్ చేయాలి. సో నేను మీకు ఇక్కడ నెంబర్ చూపిస్తున్నాను, A33 అనమాట మంది. సో బ్లాక్ వచ్చేసి, సో ఇప్పుడు లిఫ్ట్లోకి ఎంటర్. ఎక్కడ అర్థం ఉందో మనం వదలం అనమాట, దాన్ని న్యాయం చే అప్పుడే వస్తుందా కాదు ఫ్రెండ్సే పడుతుంది. మన హౌస్ ఇదే అనమాట మనకి ఎలర్ట్ చేసింది. సరే అండి, సో ఫస్ట్ అయితే ఇక్కడ ఎంట్రన్స్ లో ఒక షూ ర్యాక్ ఉంది. సో ఇలా షూస్ అని అరేంజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి హాల్ అనమాట. సో హాల్లో మనకి డోర్ పక్కనే ఇలా ఫోన్ అనేది ఇచ్చారు. సో ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకోవడానికి అయితే కాదండి, సో ఎవరైనా మన కోసం కిందకి వస్తే సో అక్కడి నుంచి మనకి కాల్ వస్తుంది, మనం ఓకే అంటే వాళ్ళని మన ఇంటికి పంపిస్తారనమాట, దానికోసమే. సో దాని తర్వాత పక్కనే పెద్ద టీవీ ఉంది. యాక్చువల్గా మేమిద్దరం టీవీ అడిక్ట్స్ కాదు, సో టీవీ అయితే మేము చూడడం ఏమి. సో నేనైతే మ్యాక్సిమం మొబైల్లో వ్లాగ్స్ ఇవి నావి ఎడిటింగ్ ఇదే నాకు సరిపోతుంది.
సో అశోక్ అయితే మ్యాక్సిమం ఆఫీస్ టైము, అండ్ తనకు ఫేవరెట్ ఏంటంటే కార్టూన్ అనమాట. సో కార్టూన్ నేను ఎలాగో చూడను. సో ఒక టీవీ అంతా ఉపయోగించాం కానీ ఇక్కడికి వచ్చాక కొంచెం సాంగ్స్ అది వింటున్నాం అంతే. సో పక్కనే ఒక చైర్, ఒక పెద్ద డస్ట్బిన్ ఉంది, ఆ తర్వాత ఇటుపక్క సోఫా సెట్ ఉందన్నమాట. అండ్ మీకు ఇక్కడ మంచి వ్యూ కనిపిస్తుంది హాల్లోంచి, ఇప్పుడు మీరు చూడొచ్చు. సో సోఫా సెట్ అయితే చాలా బాగుంది, నేను కూర్చొని చూపిస్తున్నాను అనమాట. అశోక్ అంటున్నాడు సోఫా సెట్ కూడా చూపించాలా మను అని చెప్పి. మరి గెస్ట్ హౌస్ టూర్ అంటే అన్నీ చూపించాలి కదా, అందుకే చూపిస్తున్నాను అనమాట. సరే ఇప్పుడైతే మంచి వ్యూ ఉన్నది మీరు చూడబోతున్నారు. యా, కిందన మనం చూసాం కదా స్విమ్మింగ్ పూల్, అది సో అదే మా హాల్లో చిన్న బాల్కనీ నుంచి భలే కనిపిస్తుంది వ్యూ. అయితే ఇక్కడ కూర్చొని ఎంత టైం అయినా గడపచ్చు అనమాట. ఇది తన బాల్కనీలో 2 చైర్స్ ఒక చిన్న టేబుల్ వేశారు. సో హ్యాపీగా కపుల్ కూర్చొని గొడవలు అవ్వకపోతే ఇద్దరు కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు, గొడవ అయితే ఒకరు కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. ప్రస్తుతానికి మాకేం ఫైటింగ్ లేదు కాబట్టి మేము ఇద్దరం కూడా ఎంజాయ్ చేస్తున్నాం ఇక్కడ స్టే అంతా. సో వ్యూ మీకు ఎలా అనిపించింది? నాకైతే చాలా నచ్చింది, నచ్చితే కామెంట్ చేయండి. అలాగే హాల్లోంచి వస్తే డైనింగ్ ఏరియా అనమాట, హాల్లో అటాచ్డ్ ఉంది ఒక సైడ్కి. సో డైనింగ్ టేబుల్ మీద ఒక 6 మెంబర్స్ కూర్చొని హ్యాపీగా మీల్ ఎంజాయ్ చేయొచ్చు. సో ఇక్కడ పచ్చళ్ళు కూడా ఆల్రెడీ పెట్టేసే ఉంచారనమాట. యాక్చువల్గా ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. సో డైనింగ్ అంటే నాకు గుర్తొచ్చింది, వంట చేయాల్సిన పని లేదండి గెస్ట్ హౌస్లో, చక్కగా మెస్ నుంచి ఫుడ్ వస్తుంది అనమాట. ఆహా, నాకైతే ఎంత హ్యాపీగా ఉందో. ఎందుకంటే రోజు వండి 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 అమ్మాయిలకి చాలా విసుగొస్తుంది. సో అదైతే తప్పని డ్యూటీ అనమాట, కానీ ఇలాంటి టైంలోనే కదా ఎంజాయ్ చేస్తాను. అశోక్ అయితే ఇక్కడ కూడా వండమన్నాడు, ఎందుకంటే తనకి నా వంటలు అంటే ఇష్టం కాబట్టి, సో మెస్ కన్నా. సో నేను చెప్పాను నాకు కనీసం వెళ్ళే ముందైనా నాకు కొంచెం రెస్ట్ ఇవ్వని చెప్తే ఓకే అని చెప్పి వదిలేశారు. అండ్ ఇక్కడికి వచ్చాక గ్యాస్ స్టవ్ ఉంది, ఇంకా అన్ని వెజిల్స్ అన్నీ ఉన్నాయి, చక్కగా మంచి ఫ్రిడ్జ్ ఉంది పెద్దది. సో అన్నీ ఉన్నాయి కానీ వండేయడానికి మూడ్ అయితే లేదు అసలు. సో లాస్ట్ ఫ్యూ డేస్ అయినా ప్రశాంతంగా హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అని చెప్పి అనుకున్నాను అనమాట. సో మా ఆయన కూడా ఒప్పేసుకున్నారు కాబట్టి నేను అలా ఆ వేలో వెళ్ళిపోతున్నాను అనమాట. సో ఇదైతే కిచెన్, చాలా బాగుంది కిచెన్ కూడా, అన్ని క్లీన్ చేసి చక్కగా ఉంచారు. అండ్ అన్ని వెజిల్స్ కూడా ఉన్నాయని చెప్పాను కదా, సో ఎంతమందికైనా సరిపోతాయి అనమాట ఈజీగా. అన్ని వెజిల్స్ అయితే పైన కబోర్డ్స్లో మేము చూసుకున్నాము. సో వెజిల్స్ కూడా ఎక్కువే ఉన్నాయి కానీ మీ ఇద్దరమే కదండి, అన్ని వెజిల్స్ అవసరం లేదు. అండ్ సో నెక్స్ట్ బెడ్రూమ్ అనమాట. సో బెడ్రూమ్ చూసేద్దాం. సో బెడ్రూమ్ అయితే చాలా స్పేషియస్గా ఉంది. అండ్ బెడ్రూమ్లో స్టార్టింగే రెస్ట్ రూమ్ ఉంది. సో ఆ తర్వాత చూపిస్తాను, ఫస్ట్ అయితే బెడ్రూమ్ చూసేయండి. సో ఇది సెకండ్ బెడ్రూమ్ అనమాట, ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ దానిలాగే ఉంది. స్టాండ్ అండ్ పక్కన ఒక టేబుల్ అండ్ ఇలా మిర్రర్ విత్ షెల్ఫ్ చాలా బాగుంది. అండ్ ఇది బాత్రూమ్ అనమాట, మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నట్టు టబ్ ఏం లేదండి, సో నార్మల్గా ఉంది.
ఇలా ఉంది కదా, ఇది మాస్టర్ బెడ్రూము, ఇది ఇంకొక బెడ్రూమ్, దాని ఎదురుగా ఇటు ఇది మెయిడ్ రూమ్ అన్నమాట. ప్లస్ ఇక్కడ మనకి వాష్ ఏరియా ఇక్కడ ఉంటుంది. ఇది మెయిడ్ రూము. మార్నింగే వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను, ఇంకా 1 మినిట్ ఉంది టైము. అండ్ ఇక్కడ నుంచి కూడా ఫుల్ మనకి గ్లాస్ విండోస్ ఉండడం వల్ల చక్కగా ఏదైనా కనిపిస్తుంది, బయట వర్షం పడుతుందా ఎండ ఏంటి అని. ఓవరాల్గా ఇల్లు అయితే చాలా బాగుంది. సో ఇక్కడ కొన్ని రోజులు ఉంటున్నాం అన్నమాట. సో ఇదేనండి మన వీడియో. సో నైట్ వచ్చాము, సో మార్నింగ్ వీడియో తీసాను. సో మీరు కూడా ఎంజాయ్ చేశారు ఈ గెస్ట్ రూమ్ టూర్ అని అనుకుంటున్నాను. మన వీడియోస్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ కూడా చేయండి. అంతేకాకుండా ఇండియా వ్లాగ్స్ని అస్సలు మిస్ అవ్వకూడదు అని అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. Thank you.